ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి స్పెషల్గా చాలామంది మనకు రిక్వెస్ట్ చేశారు ఏంటంటే, సార్ బ్రహ్మస్థానం నుంచి భీమ్ కానీ పిల్లర్ కానీ వెళ్ళవచ్చా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. సో 100% శాస్త్ర నియమాల ప్రకారం చెప్పాలంటే 100% కూడా మనకు బ్రహ్మస్థానం నుంచి భీమ్ కానీ పిల్లర్ కానీ వెళ్ళకూడదు. ఇది ఖచ్చితమైన నియమం. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. మనం ఒక ఇంటిని తీసుకున్నాం. ఇది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నాలుగు ఫేసింగ్స్ తీసుకున్నాను నేను. సో ఇందులో బ్రహ్మస్థానం పాయింట్ ఇదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదనుకోండి. దీనికి ఆపోజిట్లో ఇక్కడ కూడా మనం వాల్ తీసుకోవద్దు. సో దీనికి ఇటుపక్క తీసుకోవాలి లేదా ఇటుపక్క తీసుకోవాలి. ఈ సెంటర్లో మాత్రం పిల్లర్ తీసుకోవడానికి లేదంటే ఇట్లా బీపీఎం ఇక్కడ దాకా వచ్చి ఇట్లా మళ్ళీ తీసుకుందామంటే తప్పండి. అర్థమైందా? 100% నియమం ప్రకారం అయితే దీనికి ఆపోజిట్ ఇటు క్లోజ్ ఉండొద్దు, ఇటు క్లోజ్ ఉండొద్దు, ఇటు ఉండొద్దు, ఇటు ఉండొద్దు అండి. నాలుగు వైపులా కూడా ఖచ్చితమైన నియమం ప్రకారం ఈ నాలుగు గోడలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. సో 100% నియమాల ప్రకారం వెళ్దామని డిసైడ్ అయితే కనుక ఈ బ్రహ్మస్థానాన్ని తప్పించి ఇంకా మాకు వేరే ఆప్షన్స్ ఏం లేవండి అని అన్నప్పుడు, ఖచ్చితమైన నియమాల ప్రకారం వెళ్ళాలంటే మీరు సింపుల్గా ఏం చేయండి, దీన్ని తప్పించి ఇట్లా తీసుకోండి. భీమ్ కరెక్ట్ సెంటర్ పాయింట్ మార్క్ చేసి సెంటర్ పాయింట్ నుంచి ఇటొక 2 ఫీట్లు, ఇటొక 2 ఫీట్లు, అంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇటొక 2 అటు 2 ఇటు 2 ఇటు 2. ఇప్పుడు ఇటు 2 అనుకోండి ఇట్లా వచ్చింది, ఇటు 2 అనుకోండి ఇట్లా వస్తుంది. సో ఇట్లా మీరు తీసుకోవచ్చు. ఇది ఒక సెకండ్ ఆప్షన్. 100% నియమాల ప్రకారం అయితే 9/9 చేసి దాంట్లో మనం తీసుకుంటాం. ఓకేనా? సో 3 భాగాలు వదలాల్సిందే. 3/3 చేస్తే మనకి ఇట్లా 3 భాగాలు వస్తాయి. సో ఇదంతా బ్రహ్మస్థానమే. సో మొత్తంలో తీసుకోవాలంటే చిన్న ఇండ్ల వాళ్లకు చాలా కష్టమవుతుంది. కాబట్టి ఆ చిన్న ఇండ్లి వాళ్ళ కోసం మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, ఈ బ్రహ్మస్థానం నుంచి ఒక 2 ఫీట్ల దూరం నుంచి భీమ్ కానీ పిల్లర్ కానీ ఏదైనా రన్ చేయాలంటే చేయండి. 100% టోటల్ ఇంటి 4 సెంటర్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమ్స్ అండ్ పిల్లర్స్ రన్ చేయకూడదు. దయచేసి ఇది గమనించండి. 100% నియమాల ప్రకారం వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ పాటించాల్సిందే. ఓకేనండి? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.